నమస్తే వెల్కమ్ స్పెషల్ హైపర్ వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మూడింటికి మూడు చిత్రాలు వేటికవే విలక్షణ చిత్రాలుగా నమోదు కావడంతో సంతోష్ శ్రీనివాస్ కి కూడా పరిశ్రమలో ఓ నిర్దిష్టమైన స్థానం లభించింది ఈ నేపథ్యంలో ఎంగరంగ్ రాక్షసుడు చిత్రంతో అతిపెద్ద కమర్షియల్ విజయాన్ని సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా సుమన్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న అల్లుడు అదర్స్ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు నిర్మాత గొర్రెల సుబ్రహ్మణ్యం సంక్రాంతి పర్వదినాన అంటే జనవరి పదిహేనున అల్లుడు అదర్స్ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో స్పెషల్ చిచ్చాడు హాయ్ అండి సంతోష్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అలాగే ఏవియన్ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇప్పుడు మరి అల్లుడు అదుర్స్ అని మా ముందుకు వస్తున్నారు అల్లుడు క్యాప్షన్ అంటేనే మాకు కంపల్సరీ సంక్రాంతికి బాగా లింక్ అవుతుంది ఈ టైటిల్ సంక్రాంతికి రిలీజ్ చేయడం ఇవన్నీ దానికి సంబంధించినవేనండి అంటే అలా కుదిరిందండి ఈ కథ చేసి మనం షూటింగ్కి వెళ్తున్న లో అల్లుడు దర్శనం షూటింగ్ పెట్టాం ఇది అల్లుడు దర్శనం టైటిల్ పెట్టగానే కరోనా వచ్చి ఆగిందండి అంటే అప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో పండక్ వచ్చే సినిమాని అంటే మేము పండగ అనుకుని ప్లాన్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ థర్టీ రిలీజ్ అవుతుంది సినిమా అయితే అప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నాం ఆ టైంలో కరోనా రావడంతో సెవెన్ మంత్స్ ఆగింది దట్ టైం నాకు అర్థమైపోయింది సిక్స్ మంత్స్ ఓహో అల్లుడు అది టైట్లు పండగని అడుగుతుంది సంక్రాంతి సంక్రాంతి ఎస్ సో మరి సంక్రాంతికి వచ్చే అల్లుడి మేము ఎంత బాగా ట్రీట్ చేస్తాము ఈ మూవీ కూడా మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేయాలని అలాగే ట్రీట్ కూడా చెప్తున్నాం సో ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ఎంటర్టైన్ చేస్తాం అంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసే ఇది ఓన్లీ థియేటర్కి నాకు తెలిసినంత వరకు అందులో మన పండగలకి ఈ పండగనే ఈ సంక్రాంతి ఫెస్టివల్ అందరూ థియేటర్ వచ్చి సినిమా చూస్తారు అది ఈ పండుగలో ఉన్న స్పెషల్ అలాంటి టైంలో లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా మనం ప్రోడక్ట్ ఇస్తే ఆడియన్స్ కి దే ఆర్ ఫీల్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అండ్ అది మా టార్గెట్ అది గ్యారెంటీగా గా అనేది పండుగల ఆడియన్స్ చేత సో మరి దీనికంటే సినిమా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఓటీటీ థియేటర్స్ ఈ మధ్యలో బాగా ఫైటింగ్ జరిగింది సో ఓటీటీ కి అలవాటు పడిపోతున్నారు జనాలు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ థియేటర్స్ కి రావాలంటే ఎంత వరకు వస్తారో ఏంటో భయపడుతున్నారో ఇది కాస్త ఛాలెంజింగ్ థింకే ఛాలెంజింగ్ యా మరి మీకు ఎలా అనిపించింది భయం వేసిందా ఇప్పుడు సోలో బతికి సో బెటర్ థియేటర్ రాగానే నేను ఫ్యామిలీతో ఫస్ట్గా వెళ్ళాను అంటే ఏంటంటే మనకి సినిమా అంటే ఇష్టం ఇలా మనలాగా సినిమా అంటే అభిమానించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఓటీటీలో సినిమా చూస్తారు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడ రాదండి ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆడియన్స్ ఎప్పుడు ప్రేక్షకులు ఆ ఆనందాన్ని పొందడానికి థియేటర్లకి ఎప్పుడూ వస్తారు అది అయితే నమ్మకం ఉంది కానీ అది ఛాలెంజింగే బట్ కానీ ఆ ఛాలెంజింగ్ అది డామినేట్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను సో రేపు రిలీజ్ అవబోతోంది రోజు ఇంత ధైర్యంగా ఉన్నారంటే ఈ సినిమా మీద ఎంత ఫోకస్ అర్థం అర్థమవుతోంది సో మరి ఇందులో క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నారు హీరోయిన్స్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వస్తే తను చేసే ప్రతి మూవీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది దానిలో ఉన్నటువంటి భారీ సెట్టింగ్స్ కావచ్చు తన యాక్టింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నిజంగా చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆయనని ఈ మూవీలో తీసుకురావాలనే ఆలోచన కానీ అంతా మీదేనా అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ సురేష్ గారు విన్నప్పుడు చేద్దాం గ్యారెంటీగా అన్నారు అయితే దిస్ ఈజ్ వెరీ ఎంజటిక్ క్యారెక్టరేషన్ అండి తను అల్లుడి సీన్ లో చేసాడు తర్వాత మంచి పరిణితి చెందిన ఒక హీరోలాగా ఉన్నాడు ఇప్పుడు నేను కరెక్ట్ రైట్ వేలో డిజైన్ చేయాలని చెప్పి నేను హోంవర్క్ చేశాను తనతో హోంవర్క్ చేసిన తర్వాత అన్ని సమకూరుల తర్వాత లోకి వెళ్ళడం ఫిక్స్ అంటే అది గ్యారంటీ షూషర్ట్ కొడతాం అని నమ్మకం వచ్చిన తర్వాత కథలు దిగి ఉండే దిగిన తర్వాత నేనైతే ఏమనుకున్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ సాయి హండ్రెడ్ పర్సెంట్ చేసేయండి ఆ లెవెల్స్ అంటే మీరు ఇప్పటి వరకు చూస్తున్న సాయి శ్రీనివాస్ ఇంకొక యాంగిల్ సినిమాతో చూస్తారు అతను తనలో ఉన్న ఎనర్జీ కానీ పర్ఫార్మెన్స్ కానీ అంటే ఆల్ యాంగిల్స్ ఈ కథలో పరిపూర్ణమైన ఒక హీరోలా కనబడే ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ అండి మీరు అప్రోచ్ అయినప్పుడు కథతో తను ఎలా రియాక్ట్ అయ్యారు తను చాలా ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంటర్నైజ్ చేసేద్దామని అన్నాడు లేదు లేదు నేనే వన్ మంత్ మొత్తం కూర్చొని అని చెప్పి ఫుల్ అన్నం మన కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు దిగాము తను కూడా ఫుల్ హ్యాపీ అండి ఫుల్ ఎక్స్టార్డర్గా చేసాడు అంటే సినిమా మేము చేసిన వన్ హండ్రెడ్ డైజ్ ప్లస్లో ఫుల్ హ్యా హ్యాపీగా ఎనర్జిటిక్గా చాలా బాగా చేసాడు ఓకే ఆ ఎనర్జీ మీకు రేపు స్క్రీన్ మీద ఎక్స్టార్డర్గా ప్రెజెంట్ అవుతుంది ఓకే సో మరి మేము సాయి శ్రీనివాస్ గారి మూవీ అంటే ఖచ్చితంగా పాటల్లో అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నామో మరో ప్రపంచంలో ఉన్నామో అర్థం కాదు పెద్ద పెద్ద తో ఉన్నటువంటి భారీ సెట్టింగ్స్ చాలా బాగా లావిష్ గా కనిపిస్తుంటాయి కలర్ఫుల్ గా సో ఈ సినిమాలో కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా గ్యారంటీ అండి ఈ సినిమాలో కూడా లార్జ్ స్కేల్ ఉంటుంది బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాం మంచి మంచి సెట్స్ చేసాం ఎక్కడ నిజంగా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఈ టైంలో సుబ్రహ్మణ్యం గారు వెనకాల సురేష్ గారు సపోర్ట్ మంచి ధైర్యంతో అన్ని బాగా కంప్లీట్ చేసాం అంటే పండగ సినిమా పండగలో ఉండాలి స్క్రీన్ కలర్ఫుల్ గా నీట్ గా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఆడియన్స్ కళ్ళకి ఓ పండగ ఇష్టం ఓకే ఓకే సో ఇంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారంటేనే హ్యాపీ స్మైల్ ద్వారా అర్థమవుతుంది అంటే ప్రొడ్యూసర్ మీకు ఎంత బాగా బాగా ఏ చేయాలన్నా ఓకే అని చెప్తేనే మనం ఏదైనా సరే ఒక సినిమా మనం చూస్తున్నాం మన కళ్ళకి ఇంత ఇంపుగా కనిపిస్తోందంటే ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ లేనిదే విధంగా సో మీ ప్రొడ్యూసర్ గురించి ఒకసారి యా డీజీ ఆఫీస్ సినిమాలు అంటే చాలా బాగా చిన్నప్పుడు జాయిన్ హిస్టరీ కూడా చెప్పాడు నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి ప్రాణం ఓకే అందుకుని బిజినెస్ లో ఉన్న కూడా సినిమా అంటే చాలా ఇష్టం హాస్ట్రియస్గా లొకేషన్ లో ఉంటాడు ఆయన జరుగుతుంటే ఆయన ఆయన నవ్వుతారు వస్తుంటారు ఆయనకి పర్ఫెక్ట్ ఆడియన్ అండి అంటే సినిమాని ప్రేమించే ఒక మంచి ఆడియన్ అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ వస్తే ఇండస్ట్రీకి మంచిది అలాంటి ప్రొడ్యూసర్ ఒక పది సినిమాలు తీసి చాలా సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను కూడా చాలా జాగ్రత్తగా అతనికి మంచి పేరు రావాలని ఈ సినిమాలో నాకు అంటే ఒక డైరెక్టర్గా మించిన రెస్పాన్సిబిలిటీ ఒక ప్రొడ్యూసర్గా తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని కంఫర్ట్ గా సినిమా నేనే ప్రొడ్యూసర్ అయితే అలా ఉంటుంది ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే జాగ్రత్త మీన్స్ తక్కువ చేయమని కాదు ఉన్న దాంట్లో బాగా తీయాలి మనం ఉన్న దాంట్లో ప్రతి ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అది అందరికీ పేరు రావాలి ఓకే ఒక సినిమా సక్సెస్ తీరోతో పాటు టెక్నీషియన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ నిలబడతాడు ఆయన పది సినిమాలు తీయగలరు పది సినిమాలు తీయగలిగితే కొన్ని వేల మంది బతుకుతారు ఓకే ఇది ప్రతి ఫ్రేమ్ లోనే నాకు ఆ మైండ్ లో ఎప్పుడు ఉంటుంది ఈ సినిమా కానీ ఎవరి ఫిల్మ్ ఉంటుంది నాకు ఓకే సో మంచి అవుట్పుట్ కోసం ఇంత కష్టపడ్డానని అంటున్నారు సో ఒకవేళ మీరే ప్రొడ్యూసర్ అయితే దీన్ని ఎంత బాగా వర్కౌట్ చేయాలి ఎంత కష్టపడాలి అనే థీమ్ తో ముందుకు వెళ్ళాలని అంటున్నారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సింది సో అనివార్య కారణాల వల్ల అందరి లైఫ్ స్టైల్స్ కూడా అక్కడికక్కడ ఆగిపోయింది సో అక్కడ ఏమైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ప్రొడ్యూసర్స్ ఏంటి ఇలా జరిగింది లేదండి మనకు ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెంట్ ఉంది కదండి యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అయినా మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకం ఉంది అందరికీ ఆ భయం అయితే మాకు లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరు బట్ ఎనీ డే వచ్చినప్పుడు మన గ్యారంటీ ఫిల్మ్ అని మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫ్యామిలీ అందరూ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు మనం థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ సినిమా ఈ మధ్యకాలం మనకి ఎక్కడ దొరకలేదు ఫస్ట్ పండగ పడినప్పుడు ఆనందం కూడా ఉంటుంది అంటున్నారు దీనిలో మరి హీరోయిన్స్ కూడా మాకు మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు అను హిమాలయల్ కావచ్చు అట్ ది సేమ్ టైమ్ తర్వాత మోనల్ సో ఏంటి ఇంత మందిని తీసుకోవడానికి కారణం చెప్పాలంటే నభా ఇస్ వెరీ ఎనర్జటిక్ ఉంటుంది సినిమాలో తను అటెన్షన్ చాలా బాగుంటుందండి అంటే వెరీ మన డైలాగ్ ఇచ్చేది కానీ ఏదైనా చాలా ఈజీగా తీసుకొని చాలా స్పాంటేనియస్ గా పర్ఫెక్ట్ గా చెప్పేసి ఉంటది ఓకే అను కూడా షీ ఇస్ వెరీ గ్లామరస్ అండ్ చాలా కూల్ గా ఉంటది తన ఫేస్ లో ఒక తెలియని ఒక బ్యూటీ ఉందండి ఓకే ఆ ఆ క్యారెక్టరైజేషన్ కి ఈ సినిమా క్యారెక్టరైజేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది అది ఈ సినిమాలో చాలా ప్లస్ ఉంటుంది ఉంటది అమ్మాయి ప్లస్ అవుతుంది సినిమా కూడా మంచి ప్లస్ అవుతుంది ఓకే అండ్ మనకి మోనాలి గజాలు చేయడం అన్నది అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అంటే ఆ టైంలో ఆ మాకున్న ఈ టైంలో తన ఓకే చేసి చేసింది బట్ ఎక్స్ట్రాడనరీ కష్టపడింది అండి చాలా బాగా కష్టపడింది రేపు మోనాలి గారు అంత బాగా కష్టపడిందా స్క్రీన్ మీద అందరూ క్లాప్స్ కొడతారు వావ్ చాలా బాగా చేసిన తర్వాత ఓకే రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఇందులో మాకు సోనూ సూద్ గారు అలాగే ప్రకాష్ రాజ్ వనెల కిషోర్ బ్రహ్మాజీ గారు అందరు కనిపిస్తున్నారు సో ఏ సీన్ ఎవరు ఎలా చేస్తారు అసలు ఏంటి ఇన్ని ఫ్రేమ్స్ ని ఒకేసారి ఇన్ని ఫ్రేమ్స్ ఎలా చూడగలుగుతాం ఆర్డర్ చూసుకుంటా అండి ప్రకాష్ రాజు గారు ఛానల్ తర్వాత ఆయన సినిమాలో ఆయన ఒక మెయిన్ రోల్ అండి ఓకే నెక్స్ట్ సోను సుద్ దగ్గరకు వస్తే సోను సుద్ క్యారెక్టరేషన్ సినిమాకి ఎక్స్ట్రాడనరీ హైలైట్ యాక్చువల్లీ మీరు కందిరిగా మూవీలో కూడా సోను సుద్ కి హీరో తర్వాత ఆ లెవెల్ క్యారెక్టరైజేషన్ ఇచ్చే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు సోను సుద్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం కూడా పేరు హీరో అంతే ఇంకా సో మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా డిజైన్ చేశారు దాని క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం అనుకున్నా కదా దాని ప్రకారం ఉండే ఉండే అయితే ఈ సినిమాలో ఆయనకి చాలా పెద్ద పేట ఉంటుంది చాలా పెద్ద పెర్ఫార్మెన్స్ కోప్ ఉంటుంది ఆయన ఆయన సీన్స్ థియేటర్ లో క్లాస్ కుట్టేస్తారు డాన్స్ ఫన్నీగా ఉంటుంది ఆ ఎమోషన్ ఉంటుంది కథలో అతని క్యారెక్టర్ లో వెన కిషోర్ సో వెనల్ కిషోర్ యాక్చువల్లీ ఆయన ఏం చేయకుండా అలా నుంచి నా స్క్రీన్ మీద ఆయన చూడగా నవ్వు వస్తుంది సో అలా అని పిక్ చేశారా ఆయన ఎలా ఉంటుంది నేను అంటే చాలా మంది కమెంట్స్ వర్క్ చేశానండి అందరితో చేశాను కానీ నా వెనుల్ కిషోర్ చాలా స్పెషల్ ఏంటంటే నేను అలా తిరిగి తను వచ్చాడు తిరిగి చూస్తే నవ్వేస్తాను నేను క్లోజ్ మీరు ఇప్పుడు అంటారంటే ఓకే అలాగా తనకు మంచి క్యారెక్టరేషన్ సినిమా ఓపెనింగ్ తన నుంచే స్టార్ట్ అవుద్ది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది క్లైమాక్స్ లో మళ్ళీ చిన్న అతను ఉంటుంది వెనుల్ కిషోర్ పాత్ర కూడా చాలా బాగుంటుంది ఓకే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అలాగే మిగతా క్యారెక్టర్లు సప్తకృతి బాగుంటుంది చాలా రోజుల తర్వాత సప్తకృతి మంచి ఫన్ ఉంటుంది చమక్ చంద్రా మంచి క్యారెక్టర్ లెవెల్ ఉంది ఇంకా కమన్స్ అందరు మొత్తం ఇండస్ట్రీలో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఉన్నట్టే మొత్తం బాగా తెలుసు వినిపిస్తున్నాయి సో ఇంత మంది ఉన్నారంటే ఖచ్చితంగా సినిమాకి ఎంతో మంది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి అసలు ఇక్కడ ఏం లేదు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడే ఎంత మంచి సినిమా వస్తుందని వెయిట్ చేసినందుకు అల్ అదర్స్ దానికి పర్ఫెక్ట్ అనిపిస్తుంది సో మ్యూజిక్ గురించి వెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ అంటే ఆల్మోస్ట్ మాకు మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ చేయగానే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సాంగ్ ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది సో అండ్ మీరు దిగిన సినిమాల్లో కూడా మీరు ఇంతకు ముందు తీసిన మూవీస్ అన్నింటిలో కూడా ఫస్ట్ మ్యూజిక్ పరంగా మంచి బంబర్ హిట్ ఇచ్చినట్టు సో మరి ఈ మూవీ లో ఎంత కాన్సెంట్రేట్ చేశారు అది ఆడియో హిట్ అండ్ సినిమా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అవును ఫస్ట్ ఆడియో విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను యాక్చువల్ దేవి శ్రీప్రసాద్ గారు ఉన్న దీన్ని ఆయనకున్న ఉన్న కమిట్మెంట్స్లో సినిమా చేయడం అనేది ఆయన టైట్ యాక్చువల్ ఆ టైంలో ఓకే బట్ కానీ థ్యాంక్ టు దేవి గారు ఎందుకంటే నాతో నాతో నేను ఆయన సినిమా చేయాల్సిన చాలా రోజుల నుంచి అని వెనక్కలతో నా మీద ఒక ఒక దీంతో కన్సర్న్తో నాకు ఈ సినిమా చేశారు ఓకే కథ కూడా వెళ్ళలేదు ఆయన ఫస్ట్ చేశారు చేసి ఈ రోజు ఒక అద్భుతమైన ఆడియో ఇచ్చారండి మామూలుగా వాళ్ళు సినిమాను ఒక లెవెల్లో బై పైకి తీసుకెళ్లారండి ఇప్పుడు ఓలా సాంగ్ రిలీజ్ అయింది వన్ డే లోనే మనకి దగ్గర దగ్గర ఫోర్టీన్ ల్యాక్స్ వస్తుంది ఓకే అంటే అంత పెద్ద సక్సెస్ అంత పెద్ద మ్యూజిక్ అని ఇచ్చారు థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ ఆల్వేస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆయన ఎక్స్ట్రా ఆర్డనరీ ఆడియో ఇచ్చారండి మామూలు ఐడియా కాదు మీకు పండగ తెలుస్తుంది థియేటర్లో గోల గోలంగా ఉంటుంది ఏ ఫంక్షన్ జరిగినా ఇవే ఆడియో ఉంటుంది ఇది నేను ధైర్యంగా చెప్పను ఎందుకంటే ఇంకా ఆడియో ఒకటే రిలీజ్ అయింది మిగతా ఒక నాలుగు సాంగ్స్ ఉన్నాయి నా ఫోర్ సాంగ్స్ ఉన్నాయండి ఆ ఫోర్ సాంగ్స్ కూడా ఎక్స్ట్రాద్ మెలోటిస్ ఇచ్చారండి ఆయన అసలు ఫిదా అంత ఎక్స్ట్రానె ఇచ్చారు డాన్స్ విషయంలో కూడా సాయి శ్రీనివాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఎనర్జీ ఆ లెవెల్ ఇట్స్ లైక్ అసలు బ్లాస్ట్ అయిపోతుంది సో మరి దీంట్లో ఈ సినిమాలో ఎలా కనుక చాలా బాగా అంటే అసలు ఒక సాంగ్ మేము చేసాము అల్లుడు సెట్ సాంగ్ చేసినప్పుడు తను బాగా జాయిన్స్ చేయడం అందరికీ తెలిసిన విషయమే అయితే తన ఎందుక ఎంత కష్టపడతాడు అన్నది మాకు తెలిసింది ఆ రిహార్సల్ చేసుకోవడం కానీ తన హోంవర్క్ చేసుకోవడం కానీ చూసుకోవడం కానీ చేసి సినిమా సాంగ్స్ కి అంత ఎక్స్ట్రాడనరీ కష్టపడతాడు ఓకే మేము ఎక్స్ట్రాడనరీ మూమెంట్ అల్లుడ్రస్ లో చేయించినప్పుడు తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ చేసాం అంటే నైట్ అంతా మీకు మార్నింగ్ సెవెన్ ముందు రోజు మార్నింగ్ ఎయిట్ కి నైన్ కి స్టార్ట్ చేసిన ఎనర్జీ ఆ రోజు నైట్ ఫోర్ వరకు అదే ఎనర్జీ ఉంది అదే ఫుల్ అంటే మాకు మాకు నబానెస్ డేట్ లేదు అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోవాలి అయితే మరుస రోజు షూటింగ్ బెటర్ బట్ కానీ ఆ రోజు కంప్లీట్ చేయాలి సేమ్ ఎనర్జీ అంటే డ్రాప్ అయితే మనం ఆపేస్తాం బట్ అదే ఎనర్జీ ఫుల్ బీజియం రాత్రి నాలుగు గంటలు చేసేయండి అది ఇంపాసిబుల్ ఎవరి వల్ల కాదు అంటే డే అంతా షూట్ చేసుకుంటూ మళ్ళీ మిడ్ నైట్ నుంచి వర్క్ మిడ్ నైట్ కంటిన్యూ చేస్తే నాలుగు గంటలకు ఒక ఒక బీజం చేయడం అంటే నాన్ స్టాప్ బీజం అది ఎవరి వల్ల కాదు అది ఈ సినిమాలు చేసాడే మీరు ఈ సినిమాతో తన లెవెల్ వేరే ఉంటుంది అన్ని యాంగిల్స్ నుంచి మనం అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆలోచించుకోవాలి డైరెక్టర్ సో వీటన్నిటికంటే ఒక ఎత్తు డిఓపి ఈ అవుట్ పుట్ లోనే ఉంటుంది మొత్తం సో ఏంటి డిఓపి వర్క్ ఎలా నచ్చిందని అండి నాయుడు గారు నాకు నేను ఆపరేటింగ్ కెమెరా కూడా నాకు బాగా తెలుసు అయితే ఎప్పుడు కలిసి వర్క్ చేయలేదు వాళ్ళ బెదర్తో తో నేను సాంకేనా గారితో రఫర్స్ చేశాను అయితే చోటాకే నాయుడు గారు లాంటి ఒక డిఓపి అంటే ఇది నేను పబ్లిక్ గా చెప్తాను మళ్ళీ మనం చూడలేము ఇది లాస్ట్ ఎందుకంటే మార్నింగ్ సెవెన్ నుంచి మరుసటి మార్నింగ్ ఎనర్జీ లెవెల్స్ ఆయన వర్క్ చేసే విధానం ఓన్లీ వర్క్ తప్పితే లేదండి చాలా మంది డెవలప్స్ అంటే నేను చేశాను అందరమే ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ కి ఒక సినిమాకి ఇస్ బెస్ట్ అసెట్ అండి ఆయన చేసే వర్క్ కానీ ఆయన చేసే ప్లానింగ్ కానీ ఆయన పడే కష్టం కానీ అన్నిటికీ ఈజ్ వెరీ కంఫర్ట్ ఫర్ ఈ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్ ఆయన రేపు ఇద్దరు ఎక్స్ట్రా ఆర్డినరీ ఫ్రేమింగ్స్ కానీ ఎక్కడ అసలు ఆయన కూడా అన్న ఎలా కావాలి కొంచెం ఎలా చూసుకొని ఎలా కావాలన్నా కూడా ఎక్కడ ఆయన ఆయనకంటే ఎక్స్పీరియన్స్ నేను చాలా జూనియర్ అయినా కూడా నేను అడిగితే నేను ఏది చెప్తే అది విని సినిమా ఈరోజు ఎంత అద్భుతంగా ఉందంటే ద బెస్ట్ ప్లేస్మెంట్ ఆయనకు బాలన్నా ఇస్ ద గ్రేట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ స్క్రీన్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా ఇండియా స్క్రీన్లోనే కెమెరామ్యాన్ మళ్ళీ మనం చూడలేము సో ఈ మూవీ గురించి ప్రతి ఒక్కటి కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేసాం అవుట్పుట్ అవుట్పుట్ అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు సో మరి ఈ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ మూవీ మీ కష్టం మీ పాకెట్లోకి వెళ్తుందా లేకపోతే సాయి శ్రీనివాస్ పాకెట్లోకి వెళ్తుందా టు బి ఫ్రాంక్ అంతేనా సో ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి యా యా సినిమా సినిమా కంటే ఇది గొప్పదిగా వస్తుంది సినిమా సినిమా చెప్తుంది అది ఎవరు పోగొట్టులో గెలాలన్నది ఎవరికి ఎవరికి డిసైడ్ చేయలేదు అందరి కష్టం అందరి కష్టం ఉందండి ఇందులో అందరికీ వస్తుంది సక్సెస్ సాయి శ్రీనివాస్ వస్తది సంతోష్ శ్రీనివాస్ వస్తది చోటా కనాయుడుకి వస్తది దేవి శ్రీప్రసాత్ వస్తది ప్రొడ్యూసర్ గొర్రె గొర్రెడు సుబ్రహ్మణ్యం వస్తది చేసిన సినిమాలో క్యాస్టరింగ్ వస్తది ఇప్పుడు కందిరేగలో నేను సప్తగిరి చేత ఇంత క్యారెక్టర్ ఏం చేయను ఆరు ఇచ్చింది రెండు వేలు ఓకే నువ్వు రెండు వేలతో చెయ్యి ఇదే ఇండస్ట్రీ రోజు రెండు లక్షలు ఇస్తాను చెప్పాను ఇచ్చింది కూడా హీరో అయ్యాడు కందిరంగ సినిమా రామ్ కి నాకు ఇట్టే కాదు సప్తగిరికి లైఫ్ ఇచ్చింది ఒక సినిమా అనేది పది మందికి దారి చూపిస్తుంది అది సినిమాలో ఉన్న దమ్మ అది అది ఒకటే మరి కందిరిగా హైపర్ విత్ రామ్ వర్క్ చేశారు ఇప్పుడు రెడ్ మూవీ తనదే మీ కాంపిటీషన్ అయింది ఏమైనా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు పండక్ రిలీజ్ అన్ని సినిమాలు ఇట్ అవ్వాలండి బాగుండాలి క్రాక్ కానీ మాస్టర్ కానీ రెడ్ కానీ అల్లుడ దృశ్య కానీ నాలుగు సినిమాలు బాగుంటాయి థియేటర్స్ ఫీడింగ్ బాగుంటుంది రేపు ధైర్యంగా నెక్స్ట్ వచ్చే సినిమాల కోసం ఓపెనింగ్స్ బాగుంటాయి తర్వాత జనవరి తర్వాత వచ్చే గ్యాప్ మార్చి ఏప్రిల్ వచ్చే థియేటర్స్ థియేటర్ నిలబడతారు ఉన్నాయండి అన్ని సినిమాలు ఆడితే అందరికి మంచిది సో మరి ఎన్టీఆర్ తో వర్క్ చేశారు రభ సో ఎన్టీఆర్ మూవీ అంటే ఒక హై రేంజ్ లో ఆలోచిస్తారు మాస్ యాంగిల్ గానీ తన నుంచి వచ్చేటటువంటి యాక్టింగ్ గానీ మూవీ స్క్రిప్ట్ కానీ వాట్ అవర్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ సో మరి తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఎన్టీఆర్ తో ఒకరోజు షూటింగ్ చేస్తున్నాను రబస్ జరుగుతున్నప్పుడు జయసూద గారిని అక్ చేసుకున్నాను అక్ చేసుకుంటే కల్మింటు వాటర్ రావాలి ఆయన సరదాగా మారుతున్నారు షార్ట్ రెడీ సార్ అనగానే రెడీ టేక్ అన్నారు టేక్ అంటారంటే గ్లెజర్ వాటర్ రావాలి కదా అనుకున్నాను నేను రెడీ టేక్ అంటే సరే ఓకే సార్ మూల వద్దు అనుకున్నాను మీరు చెప్తే నెంబర్ నవ్వుతున్న వ్యక్తి గ్లి గ్లిజర్ జయసూ అక్ చేసుకుని కల్ వాటర్ ఇస్తుంది నేను షాక్ మానేటి దగ్గర మైక్లో నాకు నాకు కలంట్ వాటర్ అంటే ఇంత గొప్ప టెక్నిక్ ఆర్టిస్ట్ తో వర్క్ చేస్తాను నా కళ్ళు వాటర్ నేనైతే కట్ మీకు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది నా సూట్ అవుతుంది అని ఉంటుందండి అది ఒక బలమైన ఒక అంటే చాలా పెద్ద కమర్షియల్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది సార్ అంటే ఒక చాలా చాలా పెద్ద రేంజ్ ఉంటుంది ఆ సినిమా అది ఒక ఇన్ టూ త్రీ ఇయర్స్ లో స్టార్ట్ అవ్వచ్చు అంటే ఒక వేరే యాంగిల్ లో చూస్తున్నాను నా సినిమాని ఓకే యుల్ టేక్ టైం అండి తర్వాత నా లైఫ్ గోలో ఫిల్మ్ ఉంది అది వరల్డ్ మొత్తం ఆడుతుంది ఆవ్ ఓకే అది నా టార్గెట్ అండి దానికి ప్లాట్ఫామ్స్ నేర్చుకోవడం ప్రతి సినిమా లెసన్ అన్నీ జరుగుతూ ఉంటాను దట్ ఈజ్ మై లాస్ట్ ఫిల్మ్ రైట్ అండి చాలా చక్కగా అన్ని షేర్ చేసుకున్నారు మరి మీ మూవీ గురించి మీ ఆడియన్స్ కి యూ వర్డ్స్ ఏబీఎన్ ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఒకటండి ధైర్యంగా థియేటర్స్కి చాలా కేర్ఫుల్గా రండి ఈ సినిమా మీ ఫ్యామిలీ మొత్తం అందరినీ మీ చేత అల్లుడు అదుర్స్ అని గ్యారంటీగా అనిపించుకుంటాం మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ బట్టి నాకైతే సినిమా ఎప్పుడు రేపు వెళ్దామా అన్నట్టుంది ఐల్ బి ద వన్ ఆఫ్ ద ఆడియన్స్ లో దాని కంపల్సరీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ స్టేట్ ఇంటూ ఏభినాంధ్ర జ్యోతి